నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు షాయంపేట మండల కేంద్రంలోని ఎస్వికేకే ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి వర్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఐఎఫ్బి నాయకులు గండ్ర సత్యనారాయణరావు గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవి రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బి మండల నాయకులు బుచ్చిరెడ్డి రవి, కుమారస్వామి రమేష్, మార్కండేయ బుజ్జి, కాంగ్రెస్ మండల నాయకులు మామిడిపల్లి సాంబయ్య, చింతల భాస్కర్, చింతల రవిపాల్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి ఈరోజు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు క్యాబినెట్ మంత్రినే ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు రాజీనామా చేసి ఒక ఉద్యమకారునిగా ఆయన యొక్క పోరాట పటిమ వలనే తెలంగాణ రాష్ట్రము పోరాటానికి మూలాలు వేసినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. వారిని కొండ లక్ష్మణ్ బాపూజీ స్టాచ్యూని ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన యొక్క స్టాచ్యూను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. వారి ఆశయ సాధారణ వారి ఆశయాలన్నీ కూడా అమలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏ కళలు కని తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమాలు పోరాటం చేసి రాష్ట్రం ఏర్పాటు కొరకు త్యాగాలు చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కళలు నిజం చేయవలసిన అవసరం ఉన్నది. కానీ నేడు ఈరోజు తెలంగాణ రాష్ట్రము 1200 అమరుల త్యాగ ఫలితము, కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి కీర్తిశేషులు, జయశంకర్ లాంటి, అదేవిధంగా కాలూజీ లాంటి వ్యక్తులు ఒక పోరాట పటిమ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కుటుంబ పాలన ఈరోజు రాష్ట్రంలో వెళ్తూ ఉన్నది. తెలంగాణలో కలలుగని రాష్ట్రము తెచ్చుకున్నటువంటి ఈ సందర్భంలో నిరుద్యోగ యువకులు యువకులుగానే మిగిలిపోయారు. ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఈరోజు ఆశలన్నీ అడియాశలైపోయాయి. పేదలకు ఇండ్లు లేవు, అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ అందరికీ కూడా అవుట్ సోర్సింగ్ విధానమే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉండదని చెప్పిన వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎక్కువైంది తప్ప దాన్ని పట్టించుకునే సందర్భం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము కలలు కన్నటువంటి ప్రజానీకం ఏదైతే ఉన్నాయో ఆశలు అడియాశలైన గనక కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ కలలు కన్న నిజమైనటువంటి తెలంగాణ సాధనను రాబోయే రోజుల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని గుర్తు చేస్తూ
వారి ఆశయాలను అమలు చేయవలసిన అవసరం. ఈ ప్రాంత మేధావులు, కవులు, కళాకారులు, నిరుద్యోగ యువకులు అన్ని వర్గాల ప్రజలపై ఉందని అందరి కలిసి కట్టుగా ఈరోజు కుటుంబ పాలన ఏదైతే కలలు కన్న తెలంగాణను తుంగలో తొక్కినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి చరమగీతం పాడవలసిన అవసరం ఉన్నది. అందరం కలిసికట్టుగా కొట్లాడవలసిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఘనంగా స్టాచ్యూలు నిర్వహించి ప్రభుత్వ పరంగా వర్ధంతిని జయంతిని చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ
మరియు వివిధ పార్టీ నాయకులకు మనకి వచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నమస్కారం మరియు వేదిక అలంకరించిన మన నాయకుడైన గంట సత్తన్న గారికి వేదిక అలంకరణకు వివిధ నాయకులకు అందరికీ నా నమస్కారం చెప్పు ముఖ్య కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున దయచేసి ఈ ఒక సమావేశ ముఖ్యమైనటువంటి సమావేశం ఈ సమావేశము రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖున కేవలం మన చేరిక సమయం वेरे दलित गिरीजन निरुद्योग युवक सब का सब मनमोजकवर्ग सभाजकवर्ग याब वेल मंदी की तक अरवे डेब वेल मंदोजकवर्ग जन समीकरण चेयर संकल्प पटल మీ అందరి మీద మనందరి మీద ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏదైతే చెప్పారో మొన్నటి సమావేశానికి ఇప్పటి సమావేశానికి 300 అన్న వ్యక్తి 200 కలిపి మళ్ళా దగ్గరికి వచ్చినాక 200 నుంచి 100 రావాలి దయచేసి అది మన క్రెడిబిలిటీని మనము లెక్కించుకునే విధంగా ఉంటది ఈరోజు హనుమకొండ నియోజకవర్గం मन मुख्य व्यक्त इंचारजी इकड वीरेंदर अदे विधा विजय वाल पद मंदिर यह ग्राम व्यक्त पे नंबर रास्कना व्यक्ति वे व्यक्ति जन एंतर इन व्यक्ति रक्षा मल्ल मन तरह मीटिंग द्वारा चर्चा जरूरत कंक चिंतो कशितो।